ట్యాక్స్ డివల్యూషన్ అంటే ఏమిటి? మనకి యూనియన్ లెవెల్లో ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్సెస్ వస్తాయి అన్నది చూసుకొని దాని నుంచి స్టేట్స్కి ఎంత మనీ అనేటటువంటిది అలొకేట్ చేయాలి అన్న ఫార్ములాని డిసైడ్ చేస్తుంది. దాన్నే మనం ట్యాక్స్ డెవల్యూషన్ అని పిలుస్తాం. యూనియన్కి వచ్చేటటువంటి మొత్తం ట్యాక్సెస్లో ఏ విధంగా సెంటర్ మరియు స్టేట్స్ మధ్య డివైడ్ చేయాలి, సెంటర్ నుంచి ఓవరాల్గా స్టేట్స్కి ఎంత వెళ్ళాలి, దాన్ని వర్టికల్ ట్యాక్స్ డెవల్యూషన్ అని పిలుస్తాం. వర్టికల్గా ఎంత అని, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 15వ ఆర్థిక సంఘం ఎంతని చెప్పింది, 41% ఓవరాల్గా సెంటర్ నుంచి స్టేట్స్కి వెళ్ళాలి అని చెప్పింది. ఈ 41%లో ఏ రాష్ట్రానికి ఎంత పంచాలి అది కూడా ఇంపార్టెంట్ కదా. వాటికంటూ ఒక ఫార్ములాని ఇస్తుంది ట్యాక్స్ డెవల్యూషన్ అని పిలుస్తాం. దాన్నే హారిజాంటల్ డెవల్యూషన్ అని మనం పిలవచ్చు. సో హారిజాంటల్ డెవల్యూషన్లో ఒక్కో స్టేట్కి ఎంతెంత మనీ అలొకేట్ చేయాలి అన్నది చెప్తారు. సో ఓవరాల్గా ఫినాన్స్ కమిషన్కి ఆర్టికల్ 280 కింద ఆ పవర్ అనేటటువంటిది ఉంటుంది. యూనియన్కి వచ్చే మొత్తం డివిజిబుల్, అన్ని ట్యాక్సులు కాదు, ఏవైతే సెంటర్ స్టేట్స్ మధ్య డివిజన్ చేయడానికి అలో ఉన్నాయో వాటినే డివిజిబుల్ ట్యాక్స్ పూల్ అని చెప్తారు. ఆ డివిజిబుల్ ట్యాక్స్ పూల్ నుంచే కొంత పర్సంటేజ్ని వర్టికల్ ట్యాక్స్ రూపంలో స్టేట్స్కి, మళ్ళీ ఆ స్టేట్స్ నుంచి హారిజాంటల్ డెవల్యూషన్ అంటాము. హారిజాంటల్ డెవల్యూషన్ ఒక ఫార్ములా అనేటటువంటిది ప్రతి సంవత్సరం ఫినాన్స్ కమిషన్ ఇస్తుంది. దాని ప్రకారమే ట్యాక్సెస్ అన్నవి సెంటర్ నుంచి స్టేట్స్కి వస్తాయి.